మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఏదైతే రైస్ మాఫియా జరుగుతుందో, ఏదైతే షిప్ని సీజ్ చేశారో, దీని వెనుక 5 ఐపీఎస్ అధికారులు ఉన్నారు అనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఎవరు ఆ ఐపీఎస్ అధికారులు? నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటల్లో పౌర సరఫరాల మంత్రి ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన దాంట్లో అసలు అక్కడ కాకినాడ పోర్ట్లో ఒక బార్జి పోలీస్ అధికారి ఆయన దానికి ఓనర్ అని. అంటే పోలీస్ అధికారి బార్జీకి ఓనర్ ఏంటి? అంటే బార్జీని ఆయన మెయింటైన్ చేస్తున్నాడంటే అసలు ఎంత పెడదారి పడుతోంది వ్యవస్థ? మీరు కాపలా గాయాలి, మీరే మాఫియాలో కుమ్మక్క అయ్యారా? ఇవాళ 5 ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ పోలీస్ సర్వీస్ ఇంటెలిజెన్స్, ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ భ్రష్టత్వం, ఐఏఎస్లు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 పరిపాలనలో ఎలా వ్యవస్థని మరి పక్కదారి పట్టించాడో మనం చూసాం. ఆయన ఎవరో ఒక ఐఏఎస్ రిజల్ట్స్ రాగానే వాలంటరీ రిటైర్మెంట్ అన్నాడు ప్రవీణ్ ప్రకాష్. ఆయన అసలు రీల్స్ చేసుకోవటం బిగిన్ చేసినట్టున్నాడు. తర్వాత ఏదో మళ్ళా పోస్ట్ కావాలన్నాడు, కానీ అదేమి ఇచ్చినట్టుగా లేదు, ఒక చిన్న కాగితం మీద రిజైన్ చేసినట్టుగా పంపేశాడు ప్రవీణ్ ప్రకాష్. అతని పైన అనేక ఎలిగేషన్స్, అసలు అతను టీచర్స్ని పెట్టిన హింస మామూలు హింసగా. ఇప్పుడు ఇవాళ బైజూసు స్కామ్ అని, లేకపోతే ఆ సిలబస్లో అక్కడ విద్యాశాఖలో జరిగినటువంటి కుంభకోణాలు, నాడు నేడు అక్కడ కట్టిన బిల్డింగ్స్, నాసిరకం బిల్డింగ్స్, వాడిన సిమెంటు, వేల కోట్ల కుంభకోణాలు ఒక విద్యాశాఖలోనే జరిగిన నేపథ్యంలో ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ గుడ్ బై. అంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే ఇక్కడ మీ అవినీతి అక్రమాలు మాఫీ అవుతాయా? ఇప్పుడు ల్యాండ్ మాఫియా ఏది, మదనపల్లి ఫైళ్లు తగలబెట్టిన కేసా? ఆర్డీఓ ఆఫీస్లో ఆ డీజీపీ ద్వారక తిరుమల రావు రవిశంకర్ అయ్యన్నార్ స్పెషల్ అసలు హెలికాప్టర్లో వెళ్ళారు అక్కడికి. దానిపైన జగన్ గగ్గోలు పెట్టాడు, ఏమని హెలికాప్టర్లు వెళ్తారా అని. అంటే అక్కడ మదనపల్లి ఇష్యూలో నీకు 1000 జమీందారీ భూములు పెద్దిరెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయని. అంటే ల్యాండ్ స్కామ్. నీకు 2 అక్కడ సస్పెండ్ అయ్యారు. ఆ ఒక ఇష్యూలో 2 సస్పెండ్ అయ్యారు. అంటే 3 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు కాదంబరి జత్వాని కేసులో. ఎవరు ఆయన? కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు, 3 ఐపీఎస్లు. అదేంటి? తాడేపల్లి సీఎం ఆఫీసులో సెటిల్మెంట్, సీఎంఓకి నన్ను పిలిపించారు, అక్కడ నా బాస్ ఉన్నాడు కాంతిరాణ అని విశాల్ గున్ని వాంగ్మూలం, నన్ను పట్టుకురమ్మన్నారు, నన్నే వెళ్ళమన్నారు. అంటే ఒక ఐపీఎస్ని ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయటం కోసం ముంబై పంపిస్తారా? 15-20 మందితో ఐపీఎస్ ఆమెను పట్టుకురావటం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అసలు వాళ్ళని 3 ఒకే వెహికల్లో తీసుకురాకుండా, తల్లి ఒక వెహికల్, తండ్రి ఒక వెహికల్, జత్వాని ఒక వెహికల్లో 43 ఆ కుటుంబాన్ని వీళ్ళు చిత్రహింసలు పెట్టడం. వాళ్ళ చెల్లి జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల తిట్టింది, కడపలో స్టీల్ ప్లాంట్ అన్నావన్నా, జిందాల్ నన్ను వచ్చి కలిశాడన్నావు ఇదే అని అడిగింది. జిందాల్ నిన్నొచ్చి కలిసింది స్టీల్ ప్లాంట్ కోసం కాదా, సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టావా అన్నా అని అడిగింది ఇంటో. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐపీఎస్లని ఐఏఎస్లని ఈ మాఫియా సామ్రాజ్యం రక్షణకు వాడాడా? ఇప్పుడు ఈ రైస్ మాఫియా వరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్ట్ బేస్డ్గా నీకు జరుగుతున్న 5 3 నీకు 1,31,00,000 టన్నులు విదేశాలకు ఎగుమతి చేశారంటే, నాదెండ్ల మనోహర్ పట్టుకున్నటువంటి 50,000 ఏది ఆ 14-15 మిల్లుల్లో సీజ్ చేసిన 50,000 టన్నుల్లో 25,000 రేషన్ బియ్యం, అంటే సగం అన్నమాట. ఇప్పుడు మీరు పంపినటువంటి 1,31,00,000 టన్నుల్లో
సగం మరి పేదల బియ్యమే అక్కడ కనపడతాను. ఇవాళ ఆ ద్వారంపూడి కుటుంబం పైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. ఈ ఐదుగురు ఐపీఎస్లు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో తేల్చాలి. ఆ బార్జి ఓనర్ ఎవరో ముందు పట్టుకోవాలి. ఇప్పుడు నిన్న పట్టుకున్న షిప్ ఉంది, ఇది 640 టన్నులు స్టెల్లా పనామా నౌకలో పట్టుకున్నారు, ఒక 1,140 టన్నులు ఆ బార్జిలో పట్టుకున్నారు. 0073 ఆ బార్జి ఎవరిది? ఇది కాకుండా వేరే బార్జా పోలీస్ అధికారిది, ఇదే అతందా? ఎవరా పోలీస్ అధికారి? ఇప్పుడు ఈ గ్రీన్ ఛానల్ మరి నీకు ఎలా వర్కౌట్ అయింది? గ్రామం నుంచి నీకు చౌక డిపోల నుంచి ఇప్పుడు ఆ రేషన్ వెహికల్స్ 10,000 వెహికల్స్ దీనికి వాడారు. అంటే మాఫియా వెహికల్స్ కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎందుకనా? గవర్నమెంట్తో కొనిపించటం, అదొక స్కామ్. అదొక 1,600 కోట్లు అంట. ఓకే, ఏది ఆ వెహికల్స్ వాటి నిర్వహణ? ఆ డ్రైవర్కే 20,000 జీతం. అంటే బియ్యం ఎత్తుకుపోయే డ్రైవర్కి ప్రభుత్వం జీతం ఇవ్వడమా? పేదల సొమ్ము ఎట్లా గద్దల పాలైందో ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ సార్. అంటే ఇక్కడ కేవలం బియ్యం మాత్రమే, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం కేవలం బియ్యం మాత్రమే సరఫరా అవ్వట్లేదు, ఇక్కడ గంజా డ్రగ్స్ కూడా ఈ షిప్ లో తీసుకెళ్తున్నారు, అందుకే షిప్ సీజ్ చేయండి. అంటే ఈ షిప్ యార్డ్ని కూడాను ఈ స్మగ్లింగ్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నారా? అంతే కదా, ఇప్పుడు ఇవాళ 2,200 ఎకరాలు విస్తీర్ణం. అవును, ఆ పోర్ట్. అవును, ఆ పోర్ట్ కాపలా గాయటానికి నీకు ఎంతమంది పోలీసు? 20 మంది అంట. అవును, ఆ 20 మంది పోలీసు ఇతను రానియకుండా అడ్డుకున్న విధానం. అవును, కలెక్టర్ షాన్ మోహన్ వెళ్ళాడు. అవును, స్టెల్లా నౌకలో పట్టుకున్నాడు 640 టన్నులు. డిప్యూటీ సీఎంని వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంని వెళ్ళనివ్వలేదంటే అక్కడ అర్థమైపోతుంది కదా, అసలు మాఫియా నెట్వర్క్ ఇవాళ ఎంత డీప్ రూటింగ్ ఇక్కడే కనపడుతుంది. దీన్ని మీరు రూట్ అవుట్ చేయాలి. కూకటి వేళ్లతో దీన్ని పెళ్లగించాలంటే నీకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందా? అసలు మ్యారిటైమ్ పోలీసింగ్ ఏంటి అని అడిగాడు. ఏది ఇల్లు ఈ బియ్యం తీసుకెళ్తున్నారు, వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? విశాఖ పోర్ట్లో ఒక కంటైనర్ మనం చూసాం గతంలో, మనం కూడా వీడియోలు చేసాం. 25,000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి. ముంద్రా పోర్ట్లో గుజరాత్లో 5,000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికితే నీకెక్కడ కనపడింది? నీకు సత్యనారాయణపురం విజయవాడ డోర్ నంబర్. అంటే ఇవాళ డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, మీరు దానిపైన ఉక్కుపాదం మోపటం ఈగిల్ ఏదో పెట్టారు. ఆకే రవికృష్ణ ఐజీగా 489 మంది ఇవాళ సిబ్బంది, ఇవాళ ఈ మొత్తం అన్నిటిపైన దృష్టి పెట్టారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ కింద రాదురు అంటే అది ఊరుకోరు. ఇక్కడ పేదల బియ్యం అది, ఇది స్మగ్లింగ్ వస్తువు కాదంటే ఎట్లా? పేదోడికి ప్రభుత్వం ఇచ్చిన బియ్యం నువ్వు ఎత్తుకుపోయి దాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే ఇవాళ 100,000 కోట్లు స్కామ్ ఇది. ఏది 43 రూపాయలు కిలోకి కొని ఫ్రీగా ఇస్తోంది పేదోడికి, దాన్ని వీడు 80 కమ్ముతున్నాడు. అంటే ఇక అర్థం చేసుకో, అంటే పేదోడికి దక్కిందేమో 10 రూపాయలు, ఇతను ఎత్తిందేమో 70 రూపాయలు. వీళ్ళందరూ పంచుకు తింటున్నారు. ఎవరు? ఈ ఐపీఎస్లు, ఇన్వాల్వ్ అయినటువంటి ఐఏఎస్లు, ఆ తహసీల్దార్లు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు. ఇవాళ ఆ మంత్రులు ఏమయ్యారు? ముందు ఆ 2 మంత్రుల పైన దర్యాప్తు జరపాలి. సివిల్ సప్లైస్ మినిస్టర్స్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో కొడాల నాని ఒక 2-3 ఏళ్ళు, కారుమూరి నాగేశ్వరరావు ఒక 2-3 ఏళ్ళు. ఇప్పుడు వాళ్ళపైన దర్యాప్తు జరపాలి. వాళ్ళకి అందింది ఎంత? ఈ మాఫియాకి వాళ్లే కదా హెడ్స్. ఇవాళ మంత్రిగా కొడాలి నాని, కారుమూరి నాగేశ్వరరావు ఈ మాఫియాని పెంచి పోషించారు. మనకు కనపడుతోంది బొమ్మ ఒక్కడే, ఎవరు? ద్వారంపూడి కనపడుతున్నాడు, వాళ్ళ నాన్న కనపడుతున్నాడు, వాళ్ళ తమ్ముడు కనపడుతున్నాడు. కనబడని బొమ్మల్ని బయటికి దిగవాలి. దీంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఎంతో బయటికి రావాలి. ఇవాళ డిప్యూటీ సీఎం సీఎం చంద్రబాబు భేటీ, ఈ భేటీ ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకురావాలి. వాళ్ళ పేదల పొట్ట కొట్టేటటువంటి ఈ గద్దల పని పట్టాలి సార్. అంటే
ప్రజలకి రక్షణగా నిలబడాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు ఇలాంటి మాఫియాలకి కొమ్ము కాస్తున్నారు? పిఎస్ఆర్ ఆంజనేయులను అడుగు, విశాల్ గుండి నడుగు, కాంతి రాణా నడుగు. ఇప్పుడు ఇవాళ ఏంటంటే భ్రష్టత్వం, డబ్బుకి గడ్డి వినే రకం, ఉన్మాదం, ఒక సైకోయిజం. అంటే పిచ్చోడికి పరిపాలనకు అనర్హుడు. మనం నిబంధనలు చూస్తే నువ్వు నామినేషన్ వేయాలంటే నీకు అదే 25 ఏళ్ల వయసు ఉండాలి, విశిష్ట భారత పౌరుడివై ఉండాలి, ఇట్లా ఉంటాయి. నువ్వు లోక్సభకి వేయాలన్నా లేకపోతే అసెంబ్లీకి వేయాలన్నా ఒక 5 క్వాలిఫికేషన్స్ ఉంటాయి. నీకు మానసికంగా నువ్వు సరైన ఆరోగ్యం కలిగి ఉండాలి. ఉన్మాదులు పాలకులైతే ఉన్మాద పోలీసింగ్, ఉన్మాద సోషల్ సైకోలు, లేకపోతే ఈ మాఫియాలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జనానికి ఏమని చెప్పారంటే నవరత్నాలు అని చెప్పాడు. నవ మాఫియాలు అన్నమాట అతని రత్నం మాఫియా. తొమ్మిది మాఫియాలని పెంచి పోషించాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇప్పుడు ఇదేంటి రైస్ మాఫియా. అంటే 9 రకాల మాఫియాలను వదిలిపారేశాడు జనం మీదకి. ఇవాళ మాఫియా విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ప్రజలు నీ మాట నమ్మారు, చంద్రబాబును నమ్మారు, లోకేషన్ నమ్మారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇవాళ వైసీపీ విముక్త అసెంబ్లీ వాళ్లే చేశారు. ఎందుకని గెలిచిన 11 మంది మేము అసెంబ్లీకి వెళ్ళమని వాళ్లే వైసీపీ విముక్త అసెంబ్లీ వచ్చేసింది. ఇప్పుడు కావాల్సింది, ప్రజలు కోరేది మాఫియా విముక్త ఆంధ్రప్రదేశ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.